నువ్వు నిజంగా ఊహించాలి మీరంతా ఎక్కువమంది వస్తారని. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఈరోజున ఏం చెప్పాలంటే చాలా చాలా ఆనందంగా ఉంది. 45 సంవత్సరాల సుదీర్ఘ ఈ కళాసేవకి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. సో భారత ప్రభుత్వానికి దానికి వెనకుండి ఈ అవార్డు రావడానికి కారణభూతులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ముఖ్యంగా ఈ అవార్డు రావటం వెనుకాల నా కృషి, నా కళాసేవ, ఈ సమాజానికి ఎంతో కొత్త ఇతోదికంగా నేను చేసినటువంటి సేవలు ఇవన్నీ పక్కన పెడితే నన్ను గుండెలో పెట్టుకుని ఆదరించి ప్రేమించినటువంటి నా అభిమానులు, అలాగే ప్రేక్షకులు, అలాగే నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చి ఈ రోజున నన్ను నేను నాక తీర్చిదిద్దుకోవడానికి కారణభూతమైనటువంటి నా డైరెక్టర్స్కి, నా నిర్మాతలకి, నా ఇతర టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి ఎవరైతే దోహదపడ్డారో ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవార్డ్ ఇదంతా వారిది, వారి సహకారం నేను ఈ ఎత్తుకు ఎదగటానికి కారణమైనటువంటి వారందరిది. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి నా సంతోషాన్ని తెలియజేసుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏ టైంకి ఏం రావాలో అది వస్తుంది తప్ప అది రావాలని ఆశ పెడితే వచ్చేది కాదు. దర్శి ఏమండి, నిజంగా ఇది వారికి ఎంతైనా రావడం సముచితం, రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాను, రావాలని కోరుకుంటున్నాను. అది ప్రభుత్వ పరంగా చేస్తే కనుక త్వరితగతిన అది సహకారం అవుతుంది. అండ్ డెఫినెట్గా ఎంతైనా సరే అటు ఎంజీఆర్ గారికి వచ్చినప్పుడు వీరికి రావడం కూడా అంతకంత సముచితం అండ్ అది ఆనందదాయకం. దానికి నేను ఎప్పుడు నేను ఎదురు చూస్తుంటాను, నేను కోరుకుంటున్నాను రామారావు గారికి భారతరత్న రావాలి. ఏమా, నేను రాజకీయాలు అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు, తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదండి, అది ముందు చేతు. ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు, అది మీరు పెంచి పోషించారు దాన్ని, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళలేదు బాబు, మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడు కోరుకోలేదు. నా కంఫర్ట్ వదిలేస్తాడు ఆయన, తను బాగుండాలి, తన తన జీవితంలో అనుకున్నది కోరి సాధించాలన్న అభిలషిస్తాను, నేను నాకు ఆశీస్సు అందజేస్తాను. దానికి నేను తను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయటకు వచ్చాను. అండ్ ఖచ్చితంగా మా తమ్ముడి యొక్క అభివృద్ధిని, మా తమ్ముడు రాజకీయంగా ఎదగటానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచ కోరుకుంటాం.